ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయనను సేవించుటకు పిలువబడిన మీ అందరికీ ప్రభు పేరట షలోం. దేవుడు మనకు మరొక అద్భుతమైన దినాన్ని ప్రసాదించాడు. ఇది ప్రభు దినము. సమాజముగా దేవుని సన్నిధిలో కూడుకొని ఆయనను ఆరాధించే అద్భుతమైనటువంటి దినము. బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులు ఎత్తి యెహోవాను స్తుతించుడి. కీర్తన 134:2. దయచేసి గమనించండి, ఆనాడు దేవుని మందిరము యెరూషలేములో మాత్రమే నిర్మించబడింది. దానియేలు తాను యెరూషలేము వైపు తలుపులు తెరిచి ఆ వైపు చూస్తూ తన గదిలో ప్రార్థన చేసేవాడట. అలా దినమునకు ముమ్మారు యెరూషలేము వైపు తన చేతులెత్తి ప్రార్థన చేసేవాడు. కారణము, యెరూషలేములో దేవుని మందిరము పరిశుద్ధ స్థలము ఉన్నది. కానీ ఈరోజు దేవుడు మన శరీరంలోనే మన హృదయములోనే నివసించడానికి మన దేహాన్నే దేవాలయముగా మార్చేశాడు. మన హృదయంలోనే నివసిస్తున్నాడు గనుక మనము ప్రతినిత్యము దేవుణ్ణి ఆరాధించి స్తుతించేవారమై ఉండాలి. అదే సమయంలో సమాజంగా కూడుకునుట మానక దేవుని రాకడ సమీపించుకొలది. ఆ విధముగా సమాజముగా మరెక్కువగా కూడుకోండి అని బైబిల్లో ఉంది. గనుక మనమందరం దేవుని బిడలం గనుక దేవుని ఇంటికి చేరి దేవుని ఆరాధించే ప్రక్రియలో యెహోవాను సన్నుతించడానికి స్తుతించడానికి కుటుంబ సమేతంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని మందిరంలో మనమందరం కలిసి జీవము కలిగిన దేవుణ్ణి ఉజ్జీవముతో ఉత్సాహముతో ఆరాధిద్దాం, వాక్యాన్ని ధ్యానిద్దాం, కలిసి ప్రార్థిద్దాం, మనకున్నటువంటి కష్ట నష్టాలను దేవునితో పంచుకుందాం, దేవుడిచ్చే జవాబును పొందుకుని ఈ వారమంతా కూడా ఆయన యొక్క కృపలో ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క నీడలో ముందుకు సాగుదాం. అటు కృప కొరకు మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలని, మీతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించాలని మీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాను. రండి, మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మాకు ఇచ్చిన మరొక అద్భుతమైన పరిశుద్ధ దినం కొరకు, ప్రభు దినం కొరకు వందనాలు. ఎందరైతే ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నారో, నీ సన్నిధిని ఆకాంక్షిస్తున్నారో, నీ రక్తములో కడగబడిన నీ బిడ్డలగా మందిరానికి వచ్చి నేను ఆరాధించాలని చెప్పి ఆశిస్తున్న వీరందరినీ కూడా ఆయన మందిరానికి చేర్చండి. మందిరంలో మమ్మల్ని దర్శించండి. నీ సన్నిధిలో మాకు ఆనందాన్ని పంచిపెట్టండి. అలాగే ఈ వారమంతటికీ కావలసిన కాపుదల భద్రతను దయచేయమని, కుటుంబ సమేతంగా మానకనాయన ప్రతి వారము కూడుకుంటున్నా నేను ఆరాధిస్తున్నా వీరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. రండి, మనం అందరం కలిసి జీవము కలిగిన దేవుణ్ణి దేవుని మందిరంలో ఆరాధిద్దాం. కుటుంబ సమేతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీరు రాకడ కొరకు ఎదురు చూసే మీ సతీష్ కుమార్.